యువతంతా కెరీర్ కోసం పరుగులు పెడుతుంటే ఆ యువకుడు మాత్రం కొంచెం భిన్నంగా రాణిస్తున్నాడు. కెరీర్తో పాటు హాబీలోనూ ప్రత్యేకత చాటుతున్నాడు. చిన్ననాటి నుంచి అలవాటుగా వస్తున్న అభిరుచిని కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సొంతం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే విద్యార్థులకు చరిత్ర పాఠాలు చెబుతున్న నంద్యాల యువకుడు రవితేజ వినూత్న ప్రయాణమిది. నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలోని వెండి నాణేలు ఎప్పుడైనా చూశారా? లేదంటే 300 ఏళ్ల నాటి టిప్పు సుల్తాన్ కాలంలో వాడుకలో ఉన్న నాణేలు చూశారా? 1862లో విక్టోరియా మహారాణి విడుదల చేసిన క్వార్టర్ అణా గురించి తెలుసా? జింబాబ్వే దేశంలోని 10 మిలియన్ డాలర్స్ నోట్ను చూశారా? అలా వివిధ దేశాల కరెన్సీని, వాటి చరిత్ర తెలుసుకోవాలంటే ఈ యువకుడు నిర్వహించే కార్యక్రమం సందర్శించాల్సిందే. ఈ యువకుడి పేరు రవితేజ బొంతల. స్వస్థలం నంద్యాల. తల్లిదండ్రులు ఆదినారాయణ, లక్ష్మీనారాయణమ్మ. చదువుల్లో రాణించి బీటెక్ పూర్తి చేశాడు. ప్రతిభతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రిని చూసి స్ఫూర్తి పొంది నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. కుమారుడి ఆసక్తిని గమనించిన తండ్రి మరింతగా ప్రోత్సహించాడు. చైల్డ్హుడ్ నుంచి మా కలెక్షన్ హాబీ ఉండింది. అలా కలెక్ట్ చేయడం, అలా వన్ ఆర్ టూ తీసి పెట్టుకోవడం అలా ఉండింది. ఈవెన్ మా ఫ్యామిలీ నుంచి, మా పేరెంట్స్ అండ్ మా ఫాదర్ నుంచి మోస్ట్ సపోర్ట్ నాకు వచ్చింది. ఈవెన్ తను కూడా కలెక్ట్ చేసేవాడు. తర్వాత నుంచి యాక్చువల్లీ ఐ టుక్ అప్ ది అండ్ దేర్ ఇట్ వాస్ స్టార్టెడ్ అండ్ లేటర్ స్టార్టెడ్ కండక్టింగ్ ది ఎగ్జిబిషన్స్ అండ్ కాయిన్స్ కలెక్షన్ అనేది మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ ఇండియన్ హెరిటేజ్. వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్ డెఫినెట్లీ యూ కెన్ ఫైండ్ ద ఇండియన్ రూట్స్. అలాగే కాయిన్స్ కలెక్షన్ అనేది కూడా మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఇండియన్ హెరిటేజ్, కల్చర్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్, ఈ అన్నిటి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాయిన్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. చదువును నిర్లక్ష్యం చేయకుండా అభిరుచిని కొనసాగించాడు రవితేజ. ప్రతిఫలంగానే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే సెలవు దినాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు పాఠశాలల్లో కరెన్సీ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. పూర్వీకులు వినియోగించిన నాణేలు, ఇతర దేశాల్లో వాడకంలో ఉన్న కరెన్సీ గురించి, ఆయా దేశాల చరిత్ర, సంస్కృతి, నాగరికతల గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నాడు. మెయిన్ మోటో పిల్లలకి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మనకి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అండ్ అలాగే ఫారిన్ కరెన్సీ హిస్టరీ, జస్ట్ క్రాస్ చెక్ ద అవర్ మెటీరియల్ స్ట్రక్చర్ అండ్ వాల్యూస్ అండ్ విత్ ద సేమ్ ఫారిన్ కరెన్సీ. ఇవి వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒక అవేర్నెస్ తీసుకొస్తుంది వాళ్ళు. హాబీ అనేది జస్ట్ నాట్ టు హ్యావ్ ద థింగ్స్, ఇట్స్ మేక్ అస్ టు డిసిప్లినరీ. తరగతి గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధించకుండా ఈ విధంగా కాయిన్స్, నోట్ల ద్వారా చరిత్ర చెబితే విద్యార్థులు తేలిగ్గా అర్థం చేసుకుంటారని అంటున్నాడు రవితేజ. నేటి తరం చిన్నారులు పాఠశాలల్లో పుస్తకాలతో కుస్తీ పడుతూ తీరిక వేళల్లో సెల్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. రీల్స్, షార్ట్స్ చూస్తూ సమయం వృధా చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, చదువుతో పాటు ఏదో ఒక అభిరుచిని కలిగి ఉండాలని చెబుతున్నాడు. ఇలాంటి ఎగ్జిబిషన్స్ మా స్కూల్లో ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు అవర్ రవితేజ సార్ టు ఎగ్జిబిట్ లైక్ దిస్ కరెన్సీ ఆఫ్ ఆల్ ఇండియన్ అండ్ అదర్ కంట్రీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ అండ్ పూర్వకాలంలో ఉన్నటువంటి కాయిన్స్ని మేము చూసాం ఇక్కడ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక సోషల్ టీచర్గా హిస్టరీలో ఏం జరిగిందో చూపించి చెప్పలేకపోతాను. ఈరోజు ఆ కాయిన్స్ని అన్నింటినీ చూపించి చెప్పగలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నారుల్లో ఈ అవగాహన తేవడం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అవి గతంలో చేసిన ఏమన్నా టైం వేస్ట్ పనులు అవి మానుకొని ముఖ్యమైన ఈ ఆఫీస్ పైన వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తాను. న్యూమిస్మాటిక్స్ అనే పేరుతో పిలిచే ఈ హాబీలో ఇతను దాదాపు 16వ శతాబ్దం నాటి కాయిన్స్ కానివ్వండి, బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్, అదేవిధంగా
వివిధ దేశాలకు చెందినటువంటి కరెన్సీ, ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసినటువంటి కాయిన్స్ దాదాపు 3000కు పైగా అయినా కలెక్ట్ చేయడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. దీనికి సంబంధించి 2 ప్రపంచ రికార్డ్స్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది వీరికి. మన దేశానికి చెందిన 1600 కాయిన్స్ సేకరించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్నాడు రవితేజ. దేశ విదేశాలకు చెందిన 2435 కరెన్సీ నోట్లు, కాయిన్స్ ను సేకరించి ఇదే ఏడాది మే 11 వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కైవసం చేసుకున్నాడు. సేకరించడమే కాకుండా వాటి చరిత్రలను వివరిస్తూ వినూత్నంగా నిలుస్తున్నాడు. త్వరలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాడు రవితేజ.